Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ నేత టీడీపీ మాజీ మంత్రి సోదరికి జగన్ ప్రభుత్వంలో కీలక పదవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల చేసిన పదవుల పందారంలో బీజేపీ నేతకు కీలక పదవి లభించింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రొద్దుటూరుకు చెందిన ఎంవి రమణారెడ్డి రెండవ కోడలు మల్లెల ఝాన్సీరాణికి ఆప్గాబ్ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. ఓ మహిళకు కీలక పదవి లభించిందని సంతోషించిన ఆమె భారతీయ కిసాన్ సంఘ్లో క్రియాశీల నేత కావడమే విశేషం. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అనుబంధంగా ఉండే కిసాన్ సంఘ్లో పనిచేసే ఆమెకు జగన్ ఏరి కోరి పదవిని ఇచ్చారు. ఎలాగంటారా, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడో లేడో తెలియని ఎంవి రమణారెడ్డి అనుకూల పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీకి మద్దతునిస్తూ ఉంటారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి అధికార పదవిని కట్టబెడతామని ఎంవీఆర్ కుటుంబానికి జగన్ తరఫున హామీ ఇచ్చారట. మరి అధికారంలోకి వచ్చారు కదా, మీ కుటుంబం నుంచి ఎవరైనా మహిళను సూచిస్తే వారికి పదవి ఇస్తానని మొన్నటి పందారానికి ముందు రమణారెడ్డికి కబురంపితే ఆయన తన రెండవ కోడలు మల్లెల ఝాన్సీరాణి పేరు చెప్పారట. అలా ఆమెకు ఆప్గాబ్ పదవి లభించింది. అప్పటికే ఆమె సంఘ్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అసలు కిసాన్ సంఘ్కు బీజేపీకి ఏం సంబంధమని ఎవరైనా అమాయకులు ప్రశ్నించవచ్చు. సంఘ్ పరివార్కు బీజేపీకి అసలు సంబంధమే లేదని చెప్పే మహానుభావులు లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సదరు మల్లెల ఝాన్సీరాణికి ఆగస్టు 15వ తేదీన ప్రొద్దుటూరులో కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. మన సంఘ్కు చెందిన ఓ నాయకురాలికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలక పదవి లభించడం సంతోషమని అందరూ ప్రశంసించారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే, సదరు ఝాన్సీరాణి మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సోదరి. ఆమెను రమణారెడ్డి తన కుమారుడికి పెళ్లి చేసుకున్నారు. ఈ బంధాలన్నీ బాగున్నాయి. జగన్ సంక్షోభంలో ఉన్న నాటి నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయనకు మద్దతునిచ్చి వెంట నడిచేవారు మాత్రం ఇదేం చోద్యమని ఆవేదన చెందుతున్నారు. డక్కా ముక్కేలు తిన్న మేము పనికిరాకుండా పోయామని అంటున్నారు. ఈ పందారంలో ఎందరో టీడీపీ నేతలకు కూడా కీలక పదవులు లభించాయని, నాయకుడు ఇంత కళ్ళు మూసుకుంటే ఎలా అని కొందరు సీనియర్ నేతలు తమ అంతరంగిక చర్చల్లో వాపోతున్నారు.